హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియస్ అండ్ వుడ్ బీ టీచర్స్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొడ్మూరు వెల్కమ్ బ్యాక్ టు వర్క్ బయాలజికల్ స్కూల్ అస్టెంట్ కాంటెక్ట్ క్లాసెస్ సో ఇప్పటివరకు అయినటువంటి కాంటాక్ట్ క్లాస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను సో ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ అన్నీ కూడా సో రే నైన్త్ ప్రజెంట్ రన్ ఉన్నాయి అవన్నీ కూడా ఎవరైనా మిస్ అయినట్టు చూడండి లేట్ చేయకుండా మన సెషన్లోకి ఎంటర్ అవుద్దాం సో మన లెసన్ వచ్చేసి జియో వైవిధ్యం బయోడైవర్సిటీ ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి క్లాస్ ఎక్కువ అవుతున్నాయి చూద్దాము ఈరోజు ఏంటి అనేది సో ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ ఇన్వర్డ్ వర్డ్ వర్డ్ బేస్ చూసాము సో ఇప్పుడేంటో చూద్దాము మన సెషన్లో వచ్చేసి నామింక్ లెక్చర్ ఉంది సో చిన్న టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది నామీకరణ అంటాం నామీకరణ అంటే ఏదైనా ఒక జీవికి ఏమిస్తామంటే ఒక శాస్త్రీయ నామాన్ని ఇవ్వడం జరుగుతుంది ఒక శాస్త్రీయ నామం సో అజైనింగ్ ఎ సైంటిఫిక్ నేమ్ టు ఎ పర్టిక్యులర్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ అ నామిగ్లేచియర్ అంటాం సో మీరు నామిగ్లేచియర్ని ముందుగా మనకు తెలిసిందే కరోలస్లినియస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో తను ఏదైతే ఈ నామీకరణ ఉందో దాన్ని ద్వినామీకరణ నామినల్ నామిగ్లేషియర్గా చెప్పుకుంటూ ఉంటాము సో మరి ఎందుకు అసలు ఒక జీవికి సైంటిఫిక్ నేమ్ ఇవ్వాలి అని చూసినట్లయితే ఏదైనా ఒక జీవిని తీసుకున్నప్పుడు మొక్క కానివ్వండి జంతువు కానివ్వండి ఏదైనా సూక్ష్మజీవి కానివ్వండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు దాన్ని సో మనకు బుక్లో ఎగ్జాంపుల్ ఇచ్చాడు సో అనేసి గోరు మొట్టికాయ అనేసి సో దాన్ని రకరకాలుగా పిలవడం చెవులకాయ అనేసి అంటూ ఉంటారు సో అది వివిధ ప్రాంతాల్లో పోయినప్పుడు రకరకాల కన్ఫ్యూజన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది సో కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ని ఓవర్కమ్ చేయడానికి ప్రపంచం మొత్తం కూడా ఆమోదించదగినటువంటి ఒక పర్టికులర్ నేమ్ని ఇవ్వడం జరుగుతుంది దాన్ని సైంటిఫిక్ నేమ్గా చెప్తాం సో ఆ సైంటిఫిక్ నేమ్తో పిలిచినట్లయితే దాన్ని ఎక్కడ వెళ్ళినా కానీ అదే నేమ్తో కాల్ చేయడం జరుగుతూ ఉంటుంది సో కొన్ని నో కాన్ఫ్లిక్ట్ అనమాట ఇక సో ఇక్కడ చూద్దాం మనకి బుక్లో ఒకటి ఇచ్చాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అది ఏ లాంగ్వేజ్లో ఏమంటాము సో అది వచ్చేసి మనకి పొటాటో సో ఇంగ్లీష్లో అయితే దీన్ని ఏమంటామంటే పొటాటోగా చెప్పుకుంటాము రైట్ గుర్తుపెట్టుకోండి సో తెలుగులో అయితే మనకు తెలిసింది బంగాళాదుంప అంటాము బంగాళాదుంప లేదంటే ఆలుగడ్డగా కూడా చెప్పుకుంటాము నెక్స్ట్ మరాఠీలో చూసినట్లయితే ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో బటాటా అంటాము బటాటాగా చెప్పుకుంటాము సో అదే తమిళ్లో చూసినట్లయితే తమిళంలో చూసినట్లయితే దీన్ని ఉరులకిజ్ హంగు ఉరులకిజ్ హంగు అంటాము నెక్స్ట్ అదే ఒడియా బిలాటి ఆలు అని చెప్పుకుంటాం సో అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఏ పార్ట్ నుండి ఎలా అడుగుతాడో తెలియదు కాబట్టి కంపల్సరీ దీన్ని ఆలుగడ్డ పొటాటో ఏదైతే ఉందో ఏ లాంగ్వేజ్ ఏమంటే మనకు తెలిసిందే సో మరాఠీ గుర్తుపెట్టుకోండి తమిళ్ గుర్తుపెట్టుకోండి ఒడియా గుర్తుపెట్టుకోండి సో ఒడియాని బిలాటి ఆలు కాకుండా ఓలాటి ఆలు అని గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుంటుంది సో ఎందుకంటే ఓ అని వస్తే ఇక్కడ ఒడియాకు సంబంధించింది కాబట్టి ఓలాటి ఆలు అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరాఠీ ఉంది కదా దీన్ని దీన్ని కూడా టా చేసేయండి మఠాటి మఠాటి బటాటా మఠాటి బటాటా అలా గుర్తుపెట్టుకోండి సో ఇదైతే చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకోవడానికి సో ఇలాంటివి కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఏ పార్ట్ నుండి ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేము ఓకే రైట్ మరి ద్వినామీకరణను ఈ శాస్త్రీయ నామం ఇవ్వడంలో చూసినట్లయితే మనకి ముందుగా జీనస్ ఉంటుంది దట్ ఈస్ ప్రజాతి సో ప్రజాతి పేరు ఎప్పుడైనా కూడా క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ కావాలి గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క జీవి యొక్క జాతి పేరు వస్తూ ఉంటుంది స్పేసెస్ నేమ్ సో ఇది వచ్చేసి ఏంటంటే స్మాల్ లెటర్స్ తోటి స్టార్ట్ అవుతుంది స్మాల్ లెటర్స్ తోటి కంటిన్యూ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా ఇటాలిక్స్లో రాయవలసి ఉంటుంది సైంటిఫిక్ నేమ్ ఎప్పుడు కూడా ఇటాలిక్స్లో రాస్తాం ఒకవేళ చేతితో రాసినట్లయితే చేతితో రాసినట్లయితే దాని కింద కంపల్సరీ అండర్లైన్ చేయాలి గుర్తుపెట్టుకోండి చేత్తో రాసినట్టయితే కంపల్సరీ కూడా అండర్లైన్ చేయవలసి ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనకి టెక్స్ట్ బుక్లో మనిషి అదే అదేవిధంగా ఇంకోటి కూడా ఇవ్వడం జరిగింది ఎలా రాస్తారంటే ఇక్కడ చూడండి హోమో అనేది మనకి జీనియస్ జీనస్ అవుతూ ఉంటుంది సో దట్ ఈస్ క్యాపిటల్ లెటర్స్ చూపిస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి సాపియన్స్ సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి స్పీసెస్ స్పీసెస్ నేమ్ ఇప్పుడు కూడా తోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇటాలిక్లో రాయాల్సి ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ ప్రింటెడ్ దెన్ ద ఇట్ షుడ్ బి ఇన్ ఇటాలిక్ సో మనం చేతులు రాసాం కాబట్టి కంపల్సరీ దీన్ని అండర్లైన్ చేయవలసి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఈ ద్వినామీకరణ సో ఒక జీవికి రెండు పదాలతో ప్రజాతి అదేవిధంగా జాతి అనేటువంటి రెండు పదాలతో కూడినటువంటి ఒక సైంటిఫిక్ నేమ్ ఇవ్వడాన్ని నామిక్లేచర్గా చెప్పుకుంటుంటాము సో దీన్ని కెరోలియస్ లినియస్ కనిపెట్టడం జరిగింది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది జరిగిందనమాట ఓకే రైట్ ఇది వచ్చేసి ఏంటంటే శాస్త్రీయ నామాలు సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి అనుబంధం ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో అనుబంధంలో వచ్చేసి మనకి వృక్ష రాజ్యాన్ని ఈ విధంగా వర్గీకరించారు జంతురాజ్యాన్ని ఈ విధంగా వర్గీకరించారు అంతేకాకుండా ఇంకా కొన్ని జీవుల యొక్క శాస్త్రీయ నామాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా చదవండి సో ఏ శాస్త్రీయ నామం అడుగుతాడో తెలియదు కాబట్టి ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టేబుల్ మొత్తం కూడా కంపల్సరీ బయాడ్ చేయవలసిందే ఓకే సో చూద్దాం ఇప్పుడు అనుబంధంలో ఇచ్చిన ఎన్ఎక్జీలో ఇచ్చినటువంటి ప్లాంట్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏ విధంగా ఇచ్చిన చూద్దాము సారీ చూద్దాం మనకు అనుబంధంలో ఇచ్చినటువంటి వృక్ష రాజ్యం ఏదైతే ఉందో ఆ వృక్ష రాజ్యంలో వృక్షాల్ని ఫస్ట్ ప్రైమరీగా ఏ క్యారెక్టర్ తీసుకొని క్లాసిఫై చేస్తారని చూసినట్లయితే ఆ యొక్క ముక్క అనేది విభేదనం చెందిందా లేదా విభేదనం లేదు అనుకోండి విభేదనం అంటే ఏంటి అని చూసినట్లయితే ఒక ముక్కలో కాండం కానీ పత్రాలు కానీ వేరు వ్యవస్థ ఉన్నట్లయితే దాన్ని విభేదనం చెందినటువంటి ముక్కగా చెప్పుకుంటాం ఇఫ్ ఎ ప్లాంట్ హ్యాస్ వూట్స్ స్టెమ్ యాజ్ వెల్ ఆస్ లీవ్స్ దెన్ వీ కెన్ కాల్ దట్ పర్టికులర్ ప్లాంట్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ సో అలా ఆ విభేదనం చెందిందా లేదా అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ముందుగా ఒక మొక్కని పరిశీలించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో విభేదనం లేదు అనుకోండి సో అలాంటి మొక్కల్ని ఏంటంటే మనకి థ్యాలోఫైటోలో చేర్చడం జరుగుతుంది థ్యాలోఫైటా రైట్ సో అగైన్ థాలోఫైటోలో మళ్ళీ ఇది ఆహారాన్ని స్వతహాగా తయారు చేసుకున్నట్లయితే ఆహారం స్వతహాగా తయారు చేసుకున్నట్లయితే వాటిని శైవలాలుగా గుర్తిస్తారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అవి పరపోషితాలు అనుకోండి పరపోషితాలు అంటే మనకేంటంటే వాటిలో ఎలాంటి హరితరేణువులు ఉండకుండా అవి వేరే జీవులపైన ఆహారం కోసం ఆధారపడతాయి అవన్నీ కూడా మనకి శిలీంధ్రాలుగా గుర్తించడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి వృక్ష రాజ్యంలో వృక్షాన్ని విభేదనం లేనట్లయితే ఇలా చూసాం ఒకవేళ అది విభేదనం చెందినటువంటి ప్లాంట్ అనుకుందాం విభేదనం చెందింది విభేదనం చెంది అంటే ఏంటి దీంట్లో కాండం ఉంటుంది వేరు సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ పత్రాలు పత్రాలు కూడా మనము సపరేట్గా గుర్తించడానికి ఛాన్స్ ఉంటుంది సో మళ్ళీ ఇలా విభేదనం చెందినటువంటి ప్లాంట్స్లో అగైన్ మళ్ళీ మనకి నాలికా పుంజాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తాం సో నాలికా పుంజాలు నాలిక పుంజ వ్యవస్థ వ్యవస్థ ఉన్నట్లయితే నాలికా పుంజ వ్యవస్థ ఉన్నట్లయితే వాటిని అగైన్ మళ్ళీ మనము తిరిగి పుష్పించే మొక్కలుగా నెక్స్ట్ పుష్పించని మొక్కలుగా విభజిస్తాం పుష్పించని మొక్కలు సో పుష్పించని మొక్కలు అంటే మనకు తెలిసిందే ఇవి వచ్చేసి క్రిప్టో గ్యామ్స్గా చెప్పుకుంటాం క్రిప్టో గ్యామ్స్ సో పుష్పించే మొక్కలు వచ్చేసి ఫనిరో గ్యామ్స్ ఫెనిరోగామ్స్గా చెప్పుకుంటాం అయితే మనకి ఫెనిరోగామ్స్ వచ్చేసి వాటి యొక్క విత్తనాలు ఎలా ఉన్నాయి సో ఫలం బయట ఉన్నాయా ఫలం లోపల ఉన్నాయా సో విత్తనాలు ఫలం లోపల ఉన్నట్లయితే లోపల ఉన్నట్లయితే మనకు తెలిసిందే వీటిని ఆవృత బీజాలుగా చెప్పుకుంటాం ఆవృత బీజాలు సో వీటిని ఏమంటాము యాంజియో యాంజియో అంటే పెట్టే అని చెప్పాను బాక్స్ లాగా సో ఫలం ఒక బాక్స్ ఉన్నట్లయితే దాని లోపల విత్తనాలు ఉంటాయి కాబట్టి వాటిని యాంజోస్పోమ్స్ అంటారు ఫలం లోపల ఏంటంటే మనకి బీజాలు లేదంటే విత్తనాలు ఉంటాయి ఓకే సో ఇంకా చూసినట్లయితే మనము ఫలం బయట ఉంటాయి ఫలం బయట విత్తనాలు అనేవి ఉంటాయి కొన్నిట్లో సో వీటిని వచ్చేసి మనకు తెలిసింది వివృత బీజాలుగా చెప్పుకుంటాము వివృత బీజాలు సో వీటిని ఏమంటామంటే జిమ్నో స్పోమ్స్ అంటాం మనకు తెలిసిందే జిమ్నో స్పోమ్స్ స్పోమ్స్ అంటే విత్తనాలు జిమ్నో అంటే నేకాడ్ సో అవి నగ్నంగా బయట ఉంటాయి కాబట్టి సో వాటిని ఏమంటామంటే జిమ్నో స్పోమ్స్గా చెప్పుకుంటాం అగైన్ అగైన్ మనం ఇక్కడ ఫలం లోపల ఆవృత బీజాలు అనుకున్నాం కదా సో విత్తనాలు లోపల ఉన్నట్లయితే అగైన్ వీటిని మనకు వచ్చేసి ద్విదళ బీజాలు ఏకదళ బీజాలుగా బీజిస్తాం ఏకదళ బీజ మొక్కలు ఉంటాం నెక్స్ట్ అదేవిధంగా ద్విదళ బీజ మొక్కలుగా చెప్పుకుంటాం ఏకదళ బీజ మొక్కలు మనకు తెలిసిందే ఒక సీడ్ని నానబెట్టి పగలగొట్టినప్పుడు రెండు మొక్కలు ఎగ్జాక్ట్గా అయినట్లయితే వాటిని ద్విదళ బీజ మొక్కలుగా చెప్పుకుంటాం సో ఏకదళ బీజ మొక్కలు అంటే ఒక బీజము దాంట్లో యొక్క బీజదళ మీద కేవలం ఒకటే ఉన్నట్లయితే వాటిని ఏకదళ బీజ మొక్కలుగా చెప్పుకుంటూ ఉంటాం సో ఎగ్జాంపుల్ అన్ని రకాల గడ్డి మొక్కలు వచ్చేస్తుంటాయి సో వాటిలలో పత్రాల్లో చూసినట్లయితే సమాంతర ఈ నెల వ్యాపనం ఉంటుంది పారలల్ వీనేషన్ మీ కెన్ అబ్జర్వ్ ఇన్ కేస్ ఆఫ్ మోనో మోనోకాట్ ప్లాంట్స్ సో ఇక్కడ చూసిన ద్విదళ బీజాల్లో చూసినట్లయితే జాలాకార ఈ నెల వ్యాపనం ఉంటుంది అదేవిధంగా ట్యాప్ రూట్ సిస్టమ్ కూడా ఉంటుంది ద్విదల బీజ మొక్కల్లో రైట్ సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే నాలికా పుంజ వ్యవస్థ ఉన్నట్లయితే సో మొక్కలు ఆ విధంగా చూస్తూ ఉంటాము నెక్స్ట్ నాలికా పుంజ వ్యవస్థ లేనట్లయితే వ్యవస్థ లేనట్లయితే సో వీటిని మొత్తం కూడా మనము బ్రయోఫైట్స్గా ట్రీట్ చేస్తూ ఉంటాం బ్రోఫైట్ బ్రయోఫైట్స్గా ట్రీట్ చేస్తూ ఉంటాం సో ఇది కంప్లీట్గా మనకు వచ్చేసి వృక్ష రాజ్యాన్ని ఏ విధంగా వర్గీకరించినట్టు ఇంకొకటి ఇవ్వడం జరిగింది అనుబంధంలో ఇచ్చినవి కూడా వదిలిపెట్టకండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో ఇది వదిలిపెట్టాలి అనేది ఏమీ ఉండదు ఖచ్చితంగా అన్నీ చదవాల్సింది జంతురాజ్య వర్గీకరణ సో రాజ్యంలో మనకి మొదటగా కణాల స్థాయి విభేదనం కణాల స్థాయి విభేదనం ఏర్పడినటువంటి జీవులు చూసినట్లయితే అవి వచ్చేసి మనకి తెలిసిందే పొరిఫెరా జీవులు రైట్ సో అంటే ఈ జీవుల్లో ఏంటంటే కణజాల స్థాయి అనేది ఏర్పడదు సో కేవలం కణాల వరకే ఉండి మనకి సెల్ డైవర్సిటీ అనేది కనపడుతుంది దాంట్లో ఒక్కో రకమైన సెల్స్ ఒక్కొక్క విధి నిర్వహిస్తూ ఉంటాయి సో అలాంటి కణాలని మనము పొరిఫెరా జీవుల వర్గంలో పొరిఫెరా వర్గంలో చూడవచ్చును సో అదేంటంటే కణాల స్థాయి విభేదనంగా చెప్పుకుంటాం నెక్స్ట్ చూసినట్టయితే కణజాల స్థాయి విభేదనం కణజాల స్థాయి విభేదనం చెంది ఉంటాయి కొన్ని జీవులు సో మరి ఈ కణజాల స్థాయి విభేదనం చెందిన జీవులని మళ్ళీ దేన్ని బేస్ చేసుకొని చూస్తామని చూసినట్టయితే శరీర కుహురం శరీర కుహురాన్ని బేస్ చేసుకొని చూస్తుంటాం ఉంటాం సో శరీర కుహురము మనకు వచ్చేసి శరీర కుహుర రహిత జీవులు ఉంటాయి శరీర కుహుర రహిత జీవులు సో అంటే ఈ జీవుల్లో చూసినట్లయితే మనకి శరీర కుహురం అనేది ఉండదు సో ఇవి చూసినట్లయితే మనకు తెలిసిందే సీలింటరేట అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ప్లాటి హెల్మెంతెస్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే అగైన్ మనకి శరీర కుహర రహితమైన అనుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ మనకి మిద్య శరీర కుహుర జీవులు ఉంటాయి మిద్య శరీర కుహర జీవులు అంటే ఇక్కడ ట్రిపుల్ ప్లాస్టిక్ ఉంటాయి త్రిస్తరిత జీవులు ఉంటాయి కానీ అక్కడ మనకి శరీర కుహరం అనేది ఏర్పడదు రైట్ ఎక్కడ ఆలోచిస్తున్నావు సో ఇక్కడ మిద్యా శరీర కుహరం అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ సంయుక్త బీజం విభజన చెందుతూ ఉంటుందో సంయుక్త బీజ కుహరిక ఏదైతే ఉంటుందో బ్లాస్టో సీల్ ఏదైతే ఉంటుందో సో అది అలాగే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని మిథ్య శరీర కుహర జీవులుగా చెప్పుకుంటూ ఉంటాం రైట్ సో యాక్చువల్లీ శరీర అంటే ఏంటి మనకి శరీర కుహరము చుట్టూ కూడా అటువైపు ఇటువైపు వచ్చేసి మనకి మధ్యస్వచం మిసోడమ్ అనేది ఉండాలి కంపల్సరీ సో అలా ఉంటేనే మధ్యస్వచం నుంచి ఏర్పడితే దాన్ని నిజమైన శీరకుహురంగా చెప్పుకుంటాం రైట్ సో ఇక్కడ మిద్యార కుహర జీవుల్లో వచ్చేసి మనకి ఏంటంటే శరీర కుహురం అనేది సంయుక్త బీజకుహురైన ఏర్పడుతుంది దీనికి ఉదాహరణగా నిమాటి హెల్మెంతస్ని చెప్పుకుంటాం నిమాటి హెల్మెంతస్ జీవులన్నీ కూడా మిద్యా శేరకుహుర జీవులు గుర్తుపెట్టుకోండి అది నెక్స్ట్ వచ్చేసి నిజ శరీర కుహురం నిజ శరీర కుహురం సో అగైన్ మళ్ళీ మనకి నిజ శరీర కూహురంలో కూడా రెండు రకాలుగా ఉంటాయి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం నిజ శరీర కుహురంలో వచ్చేసి ఒకటి వచ్చేసి మధ్యస్వచం చీలడం వల్ల ఏర్పడుతుంది మధ్యత్వచం చీలడం వలన రైట్ నెక్స్ట్ వచ్చేసి అంతఃస్వచం అంతఃస్త్వచం సంచుల రూపంలో సంచుల రూపంలో బయటికి వచ్చి ఆ సంచులన్నీ కూడా కలిసిపోతుంటాయి ఇలా కలిసిపోయినప్పుడు మనకి క్షీర కూర అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ మధ్యస్థ శీలడం దాన్ని ఏమంటామంటే షైజోశీలంగా చెప్పుకుంటాము దీనికి ఉదాహరణగా మనకి అనిలేడా కావచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆర్తపూడా అదేవిధంగా మొలస్కా సో వీటి యొక్క డెవలప్మెంట్ స్టేజ్లో ఏమవుతుందంటే అన్లేడా ఆర్తపూడ మొలస్కా జీవుల్లో సో ఇది శరీర కుహురం అనుకో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాహ్యత్వచము ఇది వచ్చేసి అంతర త్వచము నెక్స్ట్ ఇది వచ్చేసి మధ్య స్వచం రెడ్ కలర్లో తగ్గిస్తున్నా దీన్ని స్వచం అనుకోండి సో ఏమవుతుందంటే ఇక్కడ చీలుతుంది ఇది చీలి ఈ మధ్యత్వం చీలి బయట వైపు వెళ్ళిపోతుంది కొంచెం నెక్స్ట్ మిగిలింది వచ్చేసి మనకి నాళం దగ్గరికి వచ్చేస్తుంది అంటే ఇలా మధ్యత్వం చీలిపోతుంది చీలిపోయి హాఫ్ పార్టీ అంటే హాఫ్ పార్టీలు ఇక్కడ మనకి శరీర కుహరం అనేది ఏర్పడుతుంది దీన్ని షైజోశీ చెప్పుకుంటాం మనకి ఇంటర్మీడియట్లో వస్తుంది సో ఆ జీవులకు ఉదాహరణకు మనకి అనిలిడ అండ్ అన్మలస్క నెక్స్ట్ అంతస్వజం సంచుల రూపంలో అంటే చూడండి ఇక్కడ మనకి ఇది జీవి డెవలప్మెంట్ అనుకున్నట్లయితే ఇది ఆహరణాల ముందు మధ్యలో ఇది బాహ్యత్వచం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మధ్యత్వచం ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అంతఃస్వచ్చం ఏమవుతుందంటే ఇలా పోచస్ రూపంలో వచ్చేస్తుంది సో ఇలా సంచులు ఏర్పడుతుంటాయి ఇలా సంచులు ఏర్పడి ఈ సంచులు ఏంటంటే ఈ పౌచస్ అనేవి కలిసిపోతాయి ఇలా కలిసిపోయి ఇలా కంటిన్యూస్గా మనకి ఒక కూ శరీర ఘహరం అనేది ఫామ్ అవుతుంటుంది సో ఇలా ఏర్పడితే దాన్ని ఏమంటామంటే ఎంట్రోసిలోమ్ అంటాం ఎంటీరో అంటేనే ఆహారనాలకు సంబంధించింది ఆహారణాలం పౌచెస్ అంతఃస్వచం పౌచెస్ నుండి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఎంట్రోసిలోమ్గా చెప్పుకుంటుంటాము సో ఈ అంతఃస్వచం నుండి ఏర్పడినటువంటి జీవులు అగైన్ మళ్ళీ మనకి దానికి వెన్నెముక ఉందా లేదా అని చూడడం జరుగుతుంది సో వెన్నెముక సారీ వెన్నెముక కాదు పుష్ఠ వంశం అనుకుందాం ఇక్కడ వంశం లేనట్లయితే ఆ జీవులు సాధారణంగా ఏంటంటే ఈ ఖైనోడార్మెటా జీవులుగా చెప్పుకుంటాం ఈ ఖైనోడార్మేటా జీవులు ఒకవేళ పృష్ఠ వంశం ఉంది అనుకోండి పృష్టవంశం ఉంటే మనకు తెలిసిందేవి కార్డేటా జీవులు రైట్ సో చూడండి ఇవి రెండింటిలో కూడా మనకి ఎంట్రోసిలోమ్ ఉంది ఇక్కడ మనకు అంతత్వచం నుంచి సంచుల రూపంలో ఏర్పడినటువంటి శరీర ఘోరము మనకి హెనోడర్మేటాలో ఉంది అదేవిధంగా కార్డేటాలో కూడా ఉంది అన్నమాట నెక్స్ట్ కార్ డేటా చూసినట్లయితే ఐఎమ్ రైటింగ్ హియర్ కార్ డేటా చూసినట్లయితే అగైన్ మనకు తెలిసిందే ఇది వచ్చేసి మనకి యూరో కాడేటా ఉంటుంది నెక్స్ట్ సెఫలో కార్డేటా ఉంటుంది నెక్స్ట్ వర్టిబ్రేటా ఉంటుంది ఇంతకుముందు లాస్ట్ సెషన్లో చూసాం ఇది లాస్ట్ క్లాస్లో సో అగైన్ వర్డిబ్రేటాలో వచ్చేసి మనకు తెలిసింది అగైన్ వి గాట్ ఫైవ్ క్లాసెస్ సో అవి వచ్చేసి ఏంటంటే చేపలు నెక్స్ట్ ఉభయ చరాలు సరిసృపాలు నెక్స్ట్ పక్షులు నెక్స్ట్ వచ్చేసి క్షీరదాలు సో ఇలా మనకి ఐదు తరగతులు అనేవి మళ్ళీ ఎగెయిన్ వర్ల్డ్ అలా ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి కంప్లీట్గా జంతురాజం క్లాస్ ఫైవ్ ఒకసారి క్విక్గా చూద్దాము ఫో మొదటగా జంతురాజాన్ని వర్గీకరించేటప్పుడు ఆ జీవి కణజాల స్థాయి ఉందా కణాల స్థాయి ఉందా అని చూసినట్లయితే కణాల స్థాయి విభేదం చిరంజీవులు కూడా పొరిఫేరాలు చేర్చడం జరిగింది ఇది ఒక బ్లైండ్ బ్రాంచ్గా పేర్కొంటుంటాం ఎందుకంటే ఎలాంటి డెవలప్మెంట్ అనేది దీంట్లో లేదు కాబట్టి ఇది ఒక అందశాఖగా చెప్పుకుంటాము నెక్స్ట్ వచ్చేసి కణజాల స్థాయి విభేదనం చెందిన జీవుని అగైన్ శరీరకుహరని బేస్ చేసుకొని మనము శరీర కుహర రహిత జీవులు శరీర కుహర జీవులు నిజ శరీర కుహర జీవులుగా విభజిస్తూ ఉంటాం సో రహిత రహితమైనగానే వెంటనే మనకి సీలిండ్రెట్ అండ్ ప్లాట్హెల్మెంట్ ఇస్తుంది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది జీవులు ఇవి సీలిండ్రోట్ అంటే వాటి యొక్క త్వచాలనేవి కేవలం అంత అంతత్వంగా ఉంటుంది వేరే ప్లాడ్ హెల్మెంత్ వచ్చేసి త్రిస్తరిత జీవులుగా చెప్పుకుంటూ ఉంటాం రైట్ సో వీటిలో ఎలాంటి శరీరకుహరం ఉండదు కాబట్టి వీటిని కుహర రహిత జీవులుగా చెప్పుకుంటాం నెక్స్ట్ శరీర కుహరం అంటే సంయుక్త కుహరిక అలాగే శీరకుహరంగా అనుకుంటూ ఉంటారు దాన్ని శరీర కుహరంగా చెప్పుకుంటాం ఉదాహరణకు నిమాటి హెల్మెంత జీవులు నెక్స్ట్ అగైన్ మనకి ఇక్కడ కుహరం వచ్చేసి నిజ కుహరం ఉంటుంది నిజ కుహరం అనేది రెండు రకాలుగా ఏర్పడుతుంది ఒకటి వచ్చేసి మధ్యత్వచం చీలడం ద్వారా ఏర్పడుతుంది జస్ట్ వీ కెన్ సీ ద స్ప్లిట్ స్లిట్ ఇన్ ద మీసోడమ్ సో అలా స్లిట్ మనకి ఏంటంటే సీలోమ్గా ఏర్పడినట్లయితే వాటిని ఏమంటామంటే షేజో సీలోమిక్ జీవులుగా చెప్పుకుంటుంటాము సో దీనికి ఉదాహరణగా అనిల్డా అర్తృపడా అండ్ మొలస్కా నెక్స్ట్ అగైన్ మనకి ఇక్కడ వచ్చేసి అంత స్వచ్ఛం నుండి సంచుల రూపంలో ఏర్పడి అవి అన్నీ కూడా కలిసిపోయి మనకి శరీర కుహురం అనేది ఏర్పడుతుంది సో దాంట్లో మళ్ళీ అగైన్ మనం ఏంటంటే అలాంటి జీవులో పృష్ఠవంశం ఉందా లేదా అని చూస్తూ ఉంటాం పృష్ఠవంశం లేనట్లయితే వాటిని ఇకైనడర్మేటా జీవులుగా పరిగణిస్తాం పృష్టవంశం ఉన్నట్లయితే వాటిని కార్డేటా జీవులుగా పరిగణిస్తాం అగైన్ కార్డేటాలో మనకి తెలిసిందే యూరో కార్డేటా సెఫిలో కార్డేటా దాన్ని దీన్ని బేస్ చేసుకొని చేస్తామని చూసినట్లయితే సో ఆ జీవుల యొక్క డెవలప్మెంట్ అదేవిధంగా పృష్ఠవంశం ఏ దశలో ఉంది శరీరం యొక్క ఏ భాగంలో ఉంది అనేది బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం అనమాట సో యూరో అంటే తోకలో ఉండిపోతుంది సెఫలో అంటే తల భాగంలో ఉంటుంది వర్టిబ్రేటా ఇది వచ్చేసి మనకి వర్టిబ్రేటాలు ఎగైన్ మనకి ఐదు తరగతులనే ఉంటాయి చేపలు బేచరాలు సరే పక్షులు అండ్ క్షీరదాలు సో ఇది అనుబంధంలో ఇవ్వడం జరిగింది వృక్షరాజ ఎవరికీ కానీ అదేవిధంగా జంతురాజు ఎవరికైనా ఖచ్చితంగా చూడండి అండ్ మోరోవర్ ఇంకొకటి వచ్చేసి మనకి సైంటిఫిక్ నేమ్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే దాంట్లో ఒకటి సీతాఫ్ సారీ పైనాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్ రాంగ్ ఇచ్చారు బట్ ఎగ్జామ్లో అది అడిగితే టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే కరెక్ట్ అదే రాయవలసి ఉంటుంది రైట్ టిల్ ద నెక్స్ట్ క్లాస్ హ్యావ్ ఎ గ్రేట్ డే